స్కూల్కి వెళ్లే చిన్నపిల్లల నుండి వయోవృద్ధుల వరకు అందరూ రకరకాల ఆలోచనలు, పనులు, బాధ్యతలు, లక్ష్యాల వలయంలో పడి అనేక రకాల ఒత్తిళ్లకి గురవుతున్నారు. కొందరైతే మానసిక ఆరోగ్య సమస్యలకి సైతం గురవుతున్నారు. అలాగే శారీరక ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ పనులు, బాధ్యతలు మన నుండి విడదీయలేనివి. మరి అనారోగ్యాల నుండి మనల్ని మనం కాపాడుకోగలమా? మరీ ముఖ్యంగా మహిళలు శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ప్రశాంతత, అందం, ఆనందం పొందాలంటే యోగా జీవన శైలి అలవాటు చేసుకోవాలి అంటున్నారు అందరూ. యోగాతో ఈ సమస్యలన్నీ దూరమవుతాయా? యచ్ అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది యోగా. యోగా అంటే కేవలం ఆసనాలేనా? ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగా జీవన శైలి ఎలా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా మహిళలకి ఉన్న శారీరక, మానసిక ఒత్తిళ్లని అధిగమించడానికి యోగా ఎలా ఉపయోగపడుతుంది అన్న అంశం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మరి మీకు అందరికీ తెలుసు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 75 సంవత్సరాలు ప్రజాప్రసార మాధ్యమంగా సేవలు అందిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంతర్జాతీయ యోగా డే స్పెషల్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో మనం యోగా మహిళలకి, ముఖ్యంగా వాళ్ళ మానసిక శారీరక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది అన్న అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మనతో డాక్టర్ నాగలక్ష్మి గారు ఉన్నారు, మేడం అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ యోగా, మెడికల్ ఆఫీసర్ ఇన్ నేచర్ క్యూర్ హాస్పిటల్. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మా స్టూడియోకి, ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. థ్యాంక్ యూ మేడం. మరి ముందుగా మన దేశంలో ఈ యోగా అనే శాస్త్రం మొదలైంది, ఆ తర్వాత కొన్ని శతాబ్దాలుగా మనం యోగా గురించి వింటూనే ఉన్నాము. మరి ప్రపంచ దేశాలన్నిటినీ ఆకర్షించింది యోగా. అసలు ఈ యోగిక్ లైఫ్లో ఏముంది మేడం, ఆ మ్యాగ్నెటిజం ఏంటి, ఎందుకు ఇది ప్రపంచ దేశాలన్నిటినీ ఆకర్షించిందంట? అంటే యోగా అనేది ఇదివరకు ఎలా ఉండదంటే ఇది ఒక స్పిరిచువల్ సైన్స్, ఇది ఒక ఆధ్యాత్మిక సాధన అని అనుకునేవాళ్ళు అన్నమాట. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ డెఫినేషన్ ప్రకారము ఆరోగ్యం అంటే కేవలం రోగం లేకుండా ఉండడం కాదు. సో శారీరక, మానసిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక సమతుల్యతని కరెక్ట్గా ఉంచుకోవడమే ఆరోగ్యం అని చాలా క్లియర్ కరెక్ట్ డెఫినేషన్ ఇచ్చింది. అయితే మనం మన జీవన ఈ వేగంలో మనం మిగతా అన్ని రకాల్లో కూడా మనం చాలా ఆరోగ్యంగా చాలా స్ట్రాంగ్గా అవుతున్నాం, కానీ ఎక్కడో మనకి ఒక చిన్న కోయిషెంట్ మిస్ అవ్వడం వల్ల ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నా, ఎంత అంటే మనం ఎక్సర్సైజెస్ చేయడం అంటే ఎక్స్వైజెడ్ ఏవైతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ హ్యూమన్ బీయింగ్కి కావాల్సినవి అన్నీ చేస్తున్నా కూడా ఎక్కడో మనం అనారోగ్యానికి గురవుతున్నాము, ఎక్కడో మనం ఆ సంతులత కోల్పోతున్నాము, ఏమై ఉంటుంది అని అనుకున్నప్పుడు ప్రపంచానికి అంతా కూడా మనకి ఈ యొక్క యోగ శాస్త్రము ఒక అద్భుతమైన అమృతంలా కనిపించింది అన్నమాట. అయితే యోగ శాస్త్రం అనగానే ఇదివరకు అనుకున్నాం కదా మనం కేవలం ఇదేదో ఆధ్యాత్మిక శాస్త్రం కాదు, యోగ శాస్త్రం అనేది ఒక శారీరక శాస్త్రము, యోగశాస్త్రం ఒక అద్భుతమైన సామాజిక శాస్త్రము. ఎందుకంటే యోగ ప్రేమను నేర్పుతుంది. యోగ ఫస్ట్ తనను తాను ప్రశ్నించుకోవడం నేర్పుతుంది, ప్రేమను నేర్పుతుంది, యోగ దానాన్ని నేర్పుతుంది, యోగ ఆహారం ఎలా తినాలో నేర్పుతుంది, యోగ మన భావోద్వేగాలని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పుతుంది, యోగ నియంత్రణ ఎప్పుడు నేర్పదు, యోగ అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని నా శరీరానికి నా మానసిక సంతులతకి కరెక్ట్గా అంటే అసలు నేను ఏంటి, నా శరీరం ఎలా ఇందుకు ఉంది, నా మానసికమైన పరివర్తనలు ఎలా ఇందుకు ఉంటున్నాయి అన్న ఒక ఆ మార్పులని కూడా అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని దానికి సరిపడా మిగతా కార్యక్రమాలన్నీ కూడా సెట్ చేసుకునే ఒక శాస్త్రం అన్నమాట యోగ శాస్త్రం అనేది. దానికి ఆధ్యాత్మిక కథ కూడా కాస్త జోడించినప్పుడు మనము రీసెంట్గా చూస్తామంటే కోయిషెంట్స్ అంట, ఎమోషనల్ కోయిషెంట్, ఇప్పుడు స్పిరిచువల్ కోయిషెంట్ కూడా మాట్లాడుతున్నాం. అంటే మనిషిలో ప్రేమ, దయ, కరుణ ఇలాంటి ఎలిమెంట్స్ కూడా, అంటే ఇలాంటి ఒక స్పిరిచువల్ ఎలిమెంట్స్ కూడా చాలా అవసరము అని సో కాల్డ్ శాస్త్రజ్ఞులు గుర్తించి వీటన్నిటికీ యోగ శాస్త్రం ఒక్కదాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అని మనం గుర్తించడం జరిగింది. అంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటినీ సమ్మిళితం చేసేదే యోగా అంటారు. అవును మేడం. మరి మీరు ఇప్పుడు చెప్పింది ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే థీమ్కి కూడా చాలా రిలేటబుల్ గా ఉంది మేడం. యోగా ఫర్ సెల్ఫ్, యోగా ఫర్ కమ్యూనిటీ అంటున్నాండి. సో సమాజానికి అంటే మనం బ్యాలెన్స్డ్గా ఉండడం డెఫినెట్గా సమాజానికి కాంట్రిబ్యూట్ చేయడమే అనిపిస్తుంది.
మేడం మరి ఇప్పుడు ఇప్పుడంటే నేను ఇందాక చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ అయిపోవడం, దానివల్ల బ్యాలెన్స్ కావాలి, బ్యాలెన్స్ ఇవ్వాలి అన్న అవసరం వస్తుంది. కానీ యోగా మన జీవితాల్లోకి వచ్చింది కొన్ని శతాబ్దాల క్రితం, మరి అప్పుడు యోగా అవసరం ఎందుకు ఉండిందంటారు? ఎందుకంటే మనం మన మన చరిత్రని తిరిగి చూసుకుంటే మన పూర్వీకులు మనకంటే చాలా ఎంతో ఎవాల్డ్ నాలెడ్జ్ తోటి ఉన్నారు. మనము వాళ్ళలో మనం ఇంకా చరిత్ర తవ్వుకుంటున్నాం తప్ప మనం పూర్తిగా ఆకలింపు చేసుకోవట్లేదు. సో ఎంతో ఎవాల్డ్ సైన్స్ సైంటిఫిక్ టెక్నాలజీస్ ఉన్న కాలంలో యోగా ఆ సమాజాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగింది యోగా ప్రాక్టీసెస్ అనేవి. కాబట్టి ఎప్పటి నుంచో అంటే మన చరిత్ర ఉన్న మనం మీ చరిత్ర పుటల్లోకి వెనక్కి వెళ్తూ 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 ఉంటే 55-56 వేల ఏళ్ళ కిందటనే మనకి ఆ యోగ శాస్త్రాన్ని డాక్యుమెంట్ చేయడం జరిగింది. అంటే డాక్యుమెంటేషన్ అంటే ప్రాక్టికల్ సైన్స్, చాలా ఏళ్ళు ప్రాక్టీస్ అయిన తర్వాతనే డాక్యుమెంటేషన్ చేయడం, మౌఖికంగా ముందు నేర్చుకున్న తర్వాత దాన్ని డాక్యుమెంట్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని చాలా అందువల్ల ఆ ఎవాల్వ్డ్ సమాజానికి సరిపడా బ్యాలెన్సింగ్ శాస్త్రం యోగ శాస్త్రం అంటారు. అంటే అది సమయంతో పాటు ఆ శాస్త్రం కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అంటారు. మేడం మరి మన దేశం నుంచే ఎక్కువగా ఈ యోగ శాస్త్రం అన్నది ఆవిర్భవించింది అని అనుకుంటా, మన నుంచి చూసి నేర్చుకున్నారు ఇది. మరి మన జీవన శైలి ఒక యావరేజ్ ఇండియన్ లైఫ్ స్టైల్ యోగిక్ లైఫ్ స్టైల్ లాగా ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది అండి. ఎందుకంటే మనము మనంలో మన డైలీ ప్రాక్టీసెస్లో ఈ యోగా ప్రాక్టీసెస్ అనేటివి ఎంత సమ్మిళితమైపోయినాయో మనకు తెలియదు. ఎందుకంటే మనం కర్మ సిద్ధాంతాన్ని చాలా నమ్ముతాం, మనము పోరాడడానికి జ్ఞానయోగాన్ని నమ్ముతాం, అంటే ఆ జ్ఞాన మార్గాన్ని ఎంచుకుంటాం. అంటే ప్రతి ఒక్కటి మనకు 2-3 సార్లు ఇప్పుడు మనం జ్ఞానయోగ ఏం చెప్తారంటే ఎట్లా నేర్చుకోవాలి, ఒక శాస్త్రాన్ని ఎలా ఆకలింపు చేసుకోవాలి, దాన్ని అదంతా కూడా మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కలు నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం మౌఖికంగా 3-4 సార్లు తిప్పి ఇవన్నీ కూడా జ్ఞానయోగంలో అంటే జ్ఞానాన్ని ఆకలింపు చేసుకునే యోగం అనమాట. అది నిక్షిప్తంగా ఉండిపోతుంది. అందుకే మనం ఆ 1 నుంచి 5వ తరగతిలో నేర్చుకున్న విజ్ఞానం ఏదైతే ఉందో అది జీవితాంతము చెరగదు. ఎందుకంటే అంత నిక్షిప్తమైన మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం తయారు చేసుకున్నాం అనమాట. ఇది యోగానే. కర్మ సిద్ధాంతాన్ని మనము అందరం అనునిత్యము ప్రాక్టీస్ చేస్తున్నాం, మనము భూతదయ ప్రాక్టీస్ చేస్తున్నాం, అంటే మనం షేరింగ్ మనకు కలిగింది వేరే వాళ్ళకి కొంచెం ఇవ్వడానికి కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. మనం దయ కరుణ తర్వాత పోరాట పటిమ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా యోగాలో ఉన్నాయి. కాకపోతే ఇదంతా కూడా మన జీవన శైలిలో మనము సమ్మిళితం అయిపోయింది. సంతోషం ఉండడం నేర్చుకుంటున్నాం. ఎప్పుడు మనం సంతోషంగా ఉన్నాము ఆ కర్మ సిద్ధాంతం ప్రాక్టీస్ చేయడంతో మనం ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతున్నాం. అంటే మనం ప్రపంచం అంతా ఏమీ పుచ్చుపట్టుకోలేదు. ప్రపంచంలో ఇంకా కూడా మనకు తెలియకుండానే మనం యోగా ప్రాక్టీసెస్ బాగా మనం చేస్తున్నాము. ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఏమవుతుంది అంటే మనం చేస్తున్నది ఓహో ఇది నేను శాస్త్రాన్ని మనం పాటిస్తున్నాము, నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, యోగా ధర్మాన్ని పాటించమని చెప్తుంది. సో స్టూడెంట్గా నా ధర్మం ఏంటి, ఒక విద్యార్థిగా నా ధర్మం ఏంటి, ఒక కుటుంబంలో నా ధర్మం ఏంటి, ఒక రిటైర్మెంట్ లైఫ్లో నా ధర్మం ఏంటి, ఇవన్నీ కూడా యోగా నేర్పుతుంది. కాకపోతే డిఫరెంట్ లాంగ్వేజ్ డిఫరెంట్ టెర్మినాలజీలో ఉంటుంది. కానీ అవన్నీ కూడా మనం ఇండియన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనం ఈ ఆసనాలు ప్రాణాయామాలు పెట్టాలంటే మళ్ళీ తిరిగి నేర్చుకొని ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. మేడం మీరు చెప్పిన దాన్ని బట్టి యోగా జీవన శైలి కాదు, యోగా జీవితం యోగాటిస్తుంది. అవునండి. అంటే అందులోనే ఎమోషన్స్ ఉన్నాయి, అందులోనే మన బాధ్యతలు ఉన్నాయి, అందులోనే మన ఆహార అలవాట్లు ఉన్నాయి, మన కల్చర్ ఉంది, మన సిస్టమ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా యోగిక్ లైఫే మనం లీడ్ చేస్తున్నాం అనిపిస్తుంది. అవునండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఇయర్ థీమ్ చూసుకుంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అన్నాం. అంటే అచ్చంగా ఇప్పుడు హఠయోగ ప్రదీపికలోని యమనియమాలు అంటే 10 యమలు 10 నియమాలు, అందులో కొన్ని సెల్ఫ్ ప్రాక్టీసెస్, కొన్ని ఎక్స్ప్రెషన్ ప్రాక్టీసెస్, ఇవన్నీ కూడా అంటే నాకు చివరికి ఎంత సంతోషం అనిపించింది అంటే ఆ థీమ్ చూసి. ప్రతిసారి మనం ఆసనాలు ప్రాణాయామాలు మెడిటేషన్ గురించి మాట్లాడుతున్నాం కానీ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అంటే నేను ఇప్పుడు యోగ శాస్త్రం ఎలా లిఖించబడింది అంటే ఒక సమాజంలో ఒక ఇండివిజువల్ యూనిట్ని తీసుకొని ఆ యూనిట్లోకి ఇవన్నీ చొప్పిస్తే
ఈ ప్రాక్టీసెస్, యమనియమాసు ఆసన, యమనియమాసు ప్రాక్టీస్ చేస్తేనే వ్యక్తి నెక్స్ట్ స్టేజ్ కి ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ట్వంటీ కమాండ్మెంట్స్ అండి యాజ్ పర్ హతయోగ ప్రదీపిక. అయితే సెల్ఫ్ ప్రాక్టీసెస్ కొన్ని ఉన్నాయి, సొసైటీ ప్రాక్టీసెస్ కొన్ని ఉన్నాయి అన్నమాట ఎక్స్ప్రెషన్స్. అయితే ఈ రెండు ప్రాక్టీసెస్ వల్ల మిగతా ఆరు ఆటోమేటిక్ గా సిద్ధిస్తాయి అన్నమాట. సో అంత నిక్షిప్తమైన నాలెడ్జ్ ఉన్న శాస్త్రం యోగ శాస్త్రం. మేడం మరి ఇప్పుడు మీరు హఠయోగ గురించి చెప్పారు కదా, అలాగే క్రియాయోగ అని దత్తక్రియ రకరకాల పేర్లతోటి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు, పవర్ యోగ అని కూడా అంటారు, మరి ఈ డివిజన్స్ ఎలా వచ్చాయి మేడం? ఒకటే బియ్యంలోంచి బిర్యానీ పాయసం పరమాన్నం చేసినట్లు మనం కేవలం బేసిక్ యోగ ట్రెడిషనల్ టెక్స్ట్ అయితే ఉన్నాయో అందులో ఒక్కొక్క చిన్న చిన్న యూనిట్ తీసుకొని దాన్ని పెద్దగా చేసి ఆ యూనిట్ని ప్రాక్టీస్ చేస్తూనే అంత ఉంటే అసలు అచ్చంగా అష్టాంగంగా పూర్తిగా ప్రాక్టీస్ చేయగలిగే వాళ్ళకి ఇంకెంత దాన్ని ఏమంటారు విముక్తి లభిస్తుంది ప్రపంచం నుంచి, ఇంకెంత పవర్ఫుల్. పవర్ఫుల్ అంటే నాట్ ఎ డిస్ట్రక్టివ్ పవర్, ఇట్స్ ఎ కన్స్ట్రక్టివ్ పవర్. సో ఇట్స్ అన్ అబ్జార్బెంట్ పవర్. అంటే క్షమ నేర్పుతుంది యోగతత్వము, తర్వాత 10 మందితోటి కలిసి ఉండడం నేర్పుతుంది. సో ఈ ఈ అష్టాంగ యోగ ప్రాక్టీసెస్ చేయడం వల్ల మనిషి తామరాకు మీద నీటి బొట్టులాగా, ప్రతి మనిషి అంటే ఒక ఇండివిజువల్ యూనిట్, ఈచ్ ఇండివిజువల్ యూనిట్ ఇంత పవర్ఫుల్ అయినప్పుడు ఆ సమాజం ఎంత పవర్ఫుల్ ఉంటుంది, ఆ సమాజంలో ఎంత ఈక్విలిబ్రియము, ఎంత పాజిటివ్ ఎనర్జీస్ సర్క్యులేట్ అవుతుంటాయి. సో అట్లా మనకి యోగా శాస్త్రాన్ని చూడడం జరుగుతుంది. మేడం మరి మనం ఒక ఎమోషన్స్ కానివ్వండి, ఒక మనస్తత్వం కానివ్వండి, ఇదంతా కూడా యోగాలో భాగం అని అనుకుంటున్నాం కదా. మరి మనం రకరకాల మనస్తత్వాలు చూస్తూ ఉంటాం, కాకపోతే ఒక ఐడియల్లో మనిషి ఎలా ఉండాలి అంటే ఆనందంగా ఉండాలి అని అంటే పాజిటివ్గా ఉండాలి. మరి పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ మన జీవితంలోకి మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి అంటే ఎలా ఉండాలంటారు, దాన్ని ఎలాగ మనం ఇన్కల్కేట్ చేసుకోవాలంటారు? ఫస్ట్ అహింసా పద్ధతిని ప్రాక్టీస్ చేయాలండి మొట్టమొదటిది. అంటే యమనియమాలు ఇది వరకు చెప్పినట్లు యోగ ఫస్ట్ సెల్ఫ్, ఫస్ట్ కమ్స్ టు అహింస. అహింస అంటే మనం అంటే నాన్ వెజ్ తినకపోవడము, లేకపోతే ఇంకోటో లేకపోతే ఇంకొకరిని చంపకేసి కొట్టకపోవడము, లేకపోతే ఇంకొకరిని ఇంకేదైనా ఒక వైలెంట్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయకపోవడం కాదు. యోగ అహింస అంటే లవ్, అహింస అంటే రెస్పెక్ట్. అంటే ఎవరిని అహింసకు గురి చేయాలి, నన్ను నేను అహింసకు గురి చేసుకోవాలి, నన్ను నేను ప్రేమించాలి. నన్ను నేను ప్రేమించినప్పుడు ఖచ్చితంగా నా తోటి వ్యక్తిని కూడా ప్రేమించగలను. సో నన్ను నేను అర్థం చేసుకొని నా శరీర తత్వాన్ని, అంటే ప్రతి మనిషి కూడా సత్వరతి తమో గుణాలతో పుట్టుతారన్న వాటి వాళ్ళ యొక్క మిళితంతో. సో నా శరీర తత్వం ఇంతే, నా శరీర తత్వం ఇలాంటిది, నా బాడీ షేప్ ఇలాంటిది, నా బాడీ నా స్కిన్ కలర్ ఇలాంటిది, నాకు ఈ ఈ ఫుడ్ అలర్జీస్ ఉంటాయి, నాకు ఈ కొన్ని కొన్ని సౌండ్స్ నన్ను డిస్టర్బ్ చేస్తాయి, లేదా కొన్ని కొన్ని ప్రతి ఒక్కటి కూడా తనకి ఏది ఇష్టము ఏది అయిష్టాన్ని చూసుకొని వాటిలో ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తూ దీన్ని మనం సంతోషంగా ఉండడాన్ని యోగా నేర్పుతుంది. మేడం అలాగే మన యోగా ఫర్ సొసైటీ అని అంటున్నాం, మీరు ఇందాక అన్నారు కదా ఒక్కొక్క ఇండివిజువల్ కరెక్ట్గా అంటే ఆనందంగా ఆహ్లాదంగా ఉంటే అది కమ్యూనిటీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది, అది ఎదుటి మనిషి మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది మేడం. సో మనం ఆ రకంగా ఆలోచించుకుంటే యోగా ఇస్ అ ఫిలాసఫీ అనిపిస్తుంది. అవునండి, యోగాకి ఒక సామాజిక తత్వశాస్త్రం. యోగా ఇస్ నాట్ ఓన్లీ ఒక అంటే ఒక ఆధ్యాత్మిక తత్వశాస్త్రమే కాదు, యోగా ఒక సామాజిక తత్వశాస్త్రం. ఎందుకు అంటే పతంజలి చాలా క్లియర్గా తపస్సు, శౌచము అంటే శుభ్రత, సంతోషము, ఒక అవిరామ కృషి, స్వాధ్యాయం, సెల్ఫ్ స్టడీ, స్వాధ్యాయం, తర్వాత తనకు కలిగిందంతా డిజోన్ చేసుకోవడం, ఈశ్వర ప్రణిధానం అంటారు. సో ఈ నియమ ప్రాక్టీసెస్ అంటే శౌచం అంటే శుభ్రత. శుభ్రత అంటే కేవలం మన ఇంట్లో పక్కింట్లోకి వేయడం కాదు, అంటే శారీరక, మానసిక, సామాజిక ఈ వ్యర్థాలన్నింటినీ తీసి పడేయడం నేర్పిస్తుంది. తర్వాత ఉన్నదాంతో తృప్తి నేర్పిస్తుంది. సంతోషం అంటే నాట్ అ బ్లాస్ట్, ఇట్స్ ఎ కంటెంట్మెంట్. సో ఉన్నదాంతో ఫస్ట్ తృప్తి ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనుకుంటుంది. తర్వాత ఈ ఉన్నదాని కంటెంట్మెంట్ తపస్సు. తపస్సు అంటే నిరంతర
మనిషి ఒక జ్ఞాన సముపార్జన కోసము తనను తాను బర్నింగ్ అనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఏమవుతుందంటే తను నేనెవరు లేదు నా ఫోకస్కి సరిపడ ఒక ఒక విధమైన బర్నింగ్ సెన్స్. బర్నింగ్ అంటే నాట్ ఎ నెగటివ్, ఒక ఇటుక కాల్తే కానీ అంత టఫ్ కాదు, అంత టఫ్ కాదు, అంత టఫ్ కాదు. అంటే ప్రతి మనిషి అణువణువున ఆ తపస్సుకి గురవ్వాలి, అంటే ఆ జ్ఞాన సముపార్జనకి కావడ ఆ వేడికి తను ఎక్స్పోజ్ కాగలగాలి, దాన్ని తపస్సు అంటారు. సో నియమాల్లో ఆ తపస్సు అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. తర్వాత బెంచ్ మార్కింగ్ అంటే స్వాధ్యాయం. ఓకే నేను ఎంత నేను నా ఫోకస్ ఎంత దూరంలో ఉంది, నేను ఎక్కడున్నాను, ఓకే ఇందులో ఏమైనా నేను అన్వాంటెడ్ అన్యూస్ఫుల్ ఉన్నాయా, దీన్ని తీసేయడం, మళ్ళీ యాడ్ వాల్యూస్ టు యువర్ లైఫ్. ఈ స్వాధ్యాయం అనేది కూడా ఒక నియమ ప్రాక్టీస్. ఇదంతా అయిన తర్వాత నాకు కలిగింది నాది కాదు, ఈశ్వరుడిది. సో యూ డోంట్ ఓన్ ఎనీథింగ్. వెన్ ఎ పర్సన్ డోంట్ ఓన్ ఎనీథింగ్ దేర్ వోంట్ బి ఎనీ హెడ్ వెయిట్, గ్రీడ్ ఉండదు కూడా, హెడ్ వెయిట్ ఉండదు. ఇంకా అయితే యమాలేమో అహింస సత్య, అంటే అహింస అంటే ప్రేమ కరుణ గౌరవం ఇలాంటిది, సత్యము అంటే సత్యం కోసం నిలబడి ఉండడం. నాట్ నేను నిజమే మాట్లాడతాను, ఎదుటి వాడికి హార్మ్ఫుల్ అయినా కూడా నేను నిజమే మాట్లాడతాను కదా, నేను తను ఏదైతే సత్యాన్ని నమ్మారో దానికి కట్టుబడి ఉండడం అన్నమాట. తర్వాత అస్థేయం అంటే తనది కాని తనను డిజోన్ చేసుకోవడం, నాది ఇది కాదు అన్నప్పుడు నాకు అది అంటదు. తర్వాత బ్రహ్మచర్యం అంటే ఎటువంటి అకుంఠిత దీక్షతోటి తనకి ఏమ తన జీవనాన్ని ప్రతి అంటే థియరీ ఆఫ్ కాజేషన్ ప్రకారము మన మన జీవిత పరమార్థానికి సరిపడ ఆ జ్ఞాన సముపార్జన లేదు ఆ టెక్నాలజీకి ఫిట్ అయ్యేటట్టుగా తను ఆ బ్రహ్మ కోసం చెల్లించడాన్ని బ్రహ్మచర్యం. లాస్ట్ది అపరిగ్రహం అనమాట, అంటే నాట్ పొసెసివ్నెస్, అంటే ఏది కూడా అవసరానికి మించి ఉండడాన్ని వైలెన్సే అంటారు, గ్రీడీనెస్ అంటారు. అంటే ఇప్పుడు నాకు నా అవసరానికి మించి నేను ఏది కూడా మనం సమకూర్చుకోకూడదు. సమకూర్చుకున్న తర్వాత ఏమవుతుంది, మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు మన స్ట్రెస్ గురించి, ధ్యాయతో విషయాం పుంస సంగస్తేషు పజాయతే, సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధో బిజాయతే, క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశో బుద్ధినాశ, బుద్ధినాశాత్ బ్రహ్మశ. అంటే ఆ పొసెషన్లో ఉన్న ఆ విషయ వాంఛలు చివరికి మనకి మెమరీ లాస్కి గురి చేస్తాయి. ఎంత క్లియర్గా ఈ అథర్వణ వేదం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడిన ఈ భగవద్గీత వర్సెస్ చెప్పబడి ఉన్నాయి. మేడం మనం ఇలాంటి జీవన శైలిలోకి మనం రావాలి, ఇలాంటి ఆలోచన శైలిలోకి రావాలి అంటే ఇది సెల్ఫ్ మోటివేషన్తో జరుగుతుందంటారా? హౌ కెన్ ఇట్ హ్యాపెన్? అంటే మనము అది చిన్నప్పటి నుంచి కూడా మనము ఈ శాస్త్రాన్ని పలు మాధ్యమాల ద్వారా కూడా చెప్పాల్సి ఉంటుంది నీహార. ఎలాగంటే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే అబద్ధం ఆడరాదు, అహింస పరమో ధర్మ, ఇట్లాంటివి మాటలు మనం ఎట్లయితే మనం ఒకటో ఎక్కం రెండో ఎక్కం నేర్పిస్తామో ఇట్లాంటి వాల్యూస్ కూడా మనం పిల్లలకి ఇన్కల్కేట్ చేస్తూ వెళ్ళాలి. సో అంటే స్కూల్ అయిపోగానే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ కాకుండా మనం కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే తృప్తికి మించిన జీవన సాధనం లేదు. సో మనిషి యోగా ఏం చెప్తుందంటే యు అటాచ్ డిటాచ్మెంట్, డిటాచ్డ్ అటాచ్మెంట్ గురించి చెప్తుంది. సో టూ మచ్ ఆఫ్ ప్లెజర్ ఈజ్ పెయిన్ఫుల్, టూ మచ్ ఆఫ్ పెయిన్ ఈజ్ పెయిన్ఫుల్. సో తర్వాత యోగా స్తబ్దతని కోల్పో, ఫియర్ ఆఫ్ లాస్ని లోంచి బయటికి రా, అభినవేశ అనేది ఒక క్లేశం అనమాట. అంటే ఎప్పుడు మనం ఒక విధమైన ఫియర్ తోటి, ఫోమో అంటాం కదా ఇప్పుడు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని, ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ని యోగాలో అభినవేశం చెప్పబడింది. అంటే ఫియర్ ఆఫ్ లాస్, నేను ఈ క్షణాన్ని కోల్పోతానేమో, హిండరెన్స్ లాంటిది, అంతే ఈ వస్తువు నేను కోల్పోతానేమో, ఇది నాకు అందకుండా పోతుందేమో అన్న ఒక భయము, ఒక విధమైన ఇన్సెక్యూరిటీ. సో వీటన్నింటినీ వదిలేసుకోవాలి అని అంటే హ్యాపీగా ఇట్ షుడ్ స్టార్ట్ విత్ దిస్ యమనియమ ప్రాక్టీసెస్. సింపుల్ సింపుల్ టెస్ట్ అనమాట, అంటే ప్రాక్టీస్ మనకి ఎక్సర్సైజ్ దొరుకుతాయి. సో వాటిని చేస్తూ తర్వాత ఆసనం, ఆసనాలు అనగానే ఎంతో అక్రోబాటిక్స్ కాదు, ఆసనం అనగానే ఆ కండరాలని పూర్తిగా వ్యాకోచము సంకోచం చేస్తే అందులో ఉన్న ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అంటే బయో ఫ్లూయిడ్స్, శరీరం అంతా కూడా బయో ఫ్లూయిడ్స్ తోటి నింపబడి ఉంటుంది. అందుకే వాటి యొక్క స్పెసిఫిక్ కంపార్ట్మెంట్స్లో ఉంటుంది అనమాట. అందులో ఫ్లూయిడ్ ఎక్కువైనా తక్కువైనా మనకు అక్కడ నొప్పో లేకపోతే జబ్బు వచ్చేస్తుంది. సో ఈ ఫ్లూయిడ్ ఈ సర్క్యులేషన్కి సరిపడా
ఆ స్ట్రెచెస్, తర్వాత ఆ స్ట్రెచ్తో జరిగే ఒక హార్మోనల్ సెక్రిషన్స్, దాంతో జరిగే ఒక ఆహ్లాదత, ఆనందము, వీటన్నిటిని కూడా ఆసనమిస్తుంది. సో ప్రాణాయామము మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది. సో కిటుక అంతా కూడా ప్రాణాయామంలోనే ఉంటుంది. సో ప్రాణాయామం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఉందో మన శరీరంలోని అణువణువు ఎప్పుడైతే ఉత్తేజితం అవుతుందో ఆటోమేటిక్గా యు బికమ్ వెరీ సెన్సిటివ్. మనం ఎట్లయితే సునామిని, కుక్కలు, బర్డ్స్ పసిగెట్టాయో, మన చుట్టుపక్కల జరిగే వాటిని కూడా మనిషి కూడా పసిగట్టగలవచ్చు. అది ఈ ఆసన ప్రాణాయామాలతో అది సాధ్యమవుతుంది. ధ్యానం పాత్ర ఏంటి? ఈ ఎప్పుడైతే మన బాడీ సెన్సిటైజ్ అవుతుందో యూ కెన్ విత్డ్రా యువర్ సెన్సెస్. సో వెన్ ఎప్పుడు నాకు ఏం తినాలనుకుంటే అది వినగలను, ఏది వినలేను అనుకుంటే, అంటే వినకూడదు అనుకుంటే వినలేము. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఒక మార్గం గుండా వెళ్తున్నారు, మీ ఫేవరెట్ స్టార్ ఫోటోను, లేకపోతే లేదు నేనే మిమ్మల్ని నిహారా అని పిలిచాను అనుకోండి, 1000 మందిలో కూడా మీ పేరు వినగలరు, అంత రణగొని ధ్వనిలో కూడా. ఎందుకు? మీరు అది వినగలరు కాబట్టి. అట్లా మనకి అన్ని సెన్సెస్, ఈ 5 సెన్సెస్ని మనం కంట్రోల్ చేయగల కెపాసిటీ వచ్చినప్పుడు తర్వాత ధ్యానము అనేది కంప్లీట్గా శరీరంలోని అణువణువు మనం ఎటు కావాలంటే అటు మన శరీరాన్ని తనంతట తాను సెట్ చేసుకోగల కెపాసిటీ ధ్యానం ఇస్తుంది. ఆసనాల గురించి మాట్లాడుకున్నాము, ధ్యానం గురించి మాట్లాడుకున్నాము. మరి డైట్ విషయానికి వస్తే, ఈ రోజుల్లో అంత ప్రతి చోట అడల్ట్రేషన్ ఉంది. మన శరీరము, మన ఆలోచన, మన దృక్పథం స్వచ్ఛంగా ఉండాలంటే మన శరీరంలోకి వెళ్ళే ఆహారం కూడా స్వచ్ఛంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో అదొక లగ్జరీలానే ఉంది. మరి ఆహారం విషయంలో ఎలా మనం ఒక ప్యూర్గా ఫుడ్ తీసుకోగలమంటే, ఈ రోజుల్లో యోగా ప్రాక్టీసెస్లో మితాహారం గురించి యోగ శాస్త్రము చాలా క్లియర్గా చెప్పమండి. మితాహారము అంటే మనం ఇదాక అనుకున్నాం కదా, అపరిగ్రహం, నాకు ఎంత కావాలో అంత మాత్రమే నేను సమకూర్చుకోవాలి అన్న ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. అంటే ఈ ఆకు తింటే ఆరోగ్యానికి మంచిది అంటే ఆ చెట్టు మాయమయ్యేటట్టుగా మనం ఆ గ్రీడీతోటి మనం సమకూర్చుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఉదాహరణకి, తేనె ఆరోగ్యానికి మంచిది అన్న మరుక్షణం తేనె మొత్తం అడల్ట్రేట్ అయిపోయింది. తేనె అనేది కేవలం ఔషధము. అట్లా ప్రతిదీ కూడా మనకి మితాహారము, నాకు ఇంతనే కావాలి, నా ఆకలిని నేను ఆకలికి తింటున్నానా లేదో ఆశతోటి తింటున్నానా, ఆక్రందన చేస్తున్నాను, ఇది మన బాడీ ఐడెంటిఫై, మన బాడీ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. దాన్ని మనం తృప్తి అంటాం. సో ఒక 2 ముద్దలో 3 ముద్దలో తినగానే తృప్తి వస్తుంది, మీరు ఏం తిన్నా సరే. అట్లా పర్ హెడ్ కన్సంప్షన్ తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా మీకు అడల్ట్రేషన్ తక్కువైపోతుంది కదా. బికాస్ దెర్ ఇస్ టూ మచ్ ఆఫ్ డిమాండ్, బికాస్ ఆఫ్ గ్రీడీనెస్ దెర్ ఇస్ అడల్ట్రేషన్ ఇస్ గోయింగ్ ఆన్. వెన్ యూ కన్స్యూమ్ లెస్, వెన్ యూ కన్స్యూమ్ ఇనఫ్ వాటర్, వెన్ యూ కన్స్యూమ్ ఇనఫ్ ఫుడ్, వెన్ యూ కన్స్యూమ్ ఇనఫ్ క్లోదింగ్, ఎవ్రీథింగ్ ఫర్ నెసెసిటీ, హౌ మచ్ ఎవర్ యూ హ్యావ్, యూ కీప్ ఇట్ యువర్ సెల్ఫ్ ఫర్ నెసెసిటీ, అప్పుడు ఖచ్చితంగా ఆ రిసోర్స్ అనేది షేర్ అవుతుంది. షేర్ అయినప్పుడు అల్ట్రేషన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎంత కావాలో అంతే, అది ఏదైనా దాన్ని బట్టి ఎంత కావాలో తగుమాత్రంలోనే దాన్ని తీసుకోవాలి అని అంటారు. అత్యాసకి పోకూడదు. సత్వరజతం అప్పుడు ఫుడ్, యోగా శాస్త్రంలో సాత్విక్ ఫుడ్, రాజసిక్ ఫుడ్, తామసిక్ ఫుడ్ అని ఉంటుంది. అంటే మన ప్లేట్ చూసుకున్నప్పుడు ఈ 3 కలిగి ఉన్న ఆహారం తీసుకోవాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, అంటే ఏదైతే దాని యొక్క రసము, స్నిగ్ధత, ఆయిలీనెస్, జ్యూసీనెస్ పోని ఫ్రూట్స్ తోటి స్లో కుక్ చేసిన అన్నం, అందులో కాస్తంత చెప్పట అంటే కారం, ఉప్పు, పులుపు లాంటివి తగలాలి. ఎందుకంటే రాక్సిక్ చాలా అవసరం, శరీరానికి ఉత్ప్రేరణ, ఉత్సాహం కూడా అవసరం. దాంతోపాటు బాడీ డౌన్ కావడానికి, అంటే నిద్రపోవడానికి సరిపడా తామసిక్ ఫుడ్ కూడా అవసరం. అందుకే మనం పెరుగని లేకపోతే ఇంకొక విధమైన ఫర్మెంటెడ్ ఫుడ్ కూడా మనం తీసుకుంటుంటాం. సో ఈ ప్లేట్ షుడ్ బి మిక్స్ ఆఫ్ సాత్విక్, రాక్సిక్, తామసిక్ ఫుడ్స్. సో మనం ఇది మంచిది అని మరుక్షణం, దాని ప్రోటీన్ మంచిది అనగానే విపరీతమైన ప్రోటీన్ తీసుకోవడం అట్లా కాదు. ఆహారం ఎప్పుడు కూడా కాంబినేషన్ తోటి ఉండాలి. కొంచెము సాత్విక్ డైట్, కొంచెం రాక్సిక్ డైట్, కొంచెం తామసిక్ డైట్. ఇది యోగ శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడి ఉంది. ఇంతేకాకుండా సీజనల్గా పండే ఆహారాలు, ఆకలి తృప్తి, వీటన్నింటిని ఆకలింపు చేసుకోవాలి అని చాలా క్లియర్గా రాసిపెట్టింది యోగ శాస్త్రం. మేడం, అలాగే యోగ శాస్త్రంలో డైట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా మేడం, ఇందాక ఎమోషన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఒక్కసారి అక్కడికి మళ్ళీ వెళ్దాం. మీరు ఇప్పుడు అన్నారు కదా శరీరంలో ఉత్ప్రేరకాలు ఉండాలి అని, అలాగే అన్ని సందర్భాల్లో సాత్వికంగా ఉండడం వర్కౌట్ అవ్వకపోతుంది.
అనుకోవచ్చు. మరి యోగ శాస్త్రంలో ఎమోషన్స్ విషయంలో కూడా కోపం, కొంచెం దయాగుణం ఇవన్నీ ఉండాలని కూడా ఈ శాస్త్రం చెప్తుందా? అవునండి అవునండి. అంటే ఎంత మేరకు అవసరమో అంత మేరకి. ఇప్పుడు కీ ఇవ్వడానికి సరిపడా స్పార్క్ సరిపోతుంది. సో స్పార్క్ని స్పార్క్ తోటి బండి నడవదు కదా. అట్లాగే కొంచెం కష్టం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఒక ధ్యానం కోసం కూర్చున్నప్పుడు శరీరంలో ఏ బాడీ సహకరి ఏ యాంగిల్ సహకరించదు. కానీ ఎప్పుడైతే మీరు ఆసనం కానివ్వండి లేకపోతే ఇంకేదైనా ఎక్స్వైజెడ్ మీరు దాన్ని మీరు ఆకలింపు చేసుకున్నప్పుడు, లేదు ఇది నా లైఫ్ స్టైల్ అనుకున్నప్పుడు, మీకు ఎదురుగుండేటివన్నీ కూడా ఆటోమేటిక్గా మాయమైపోతాయి. ఎట్లా అంటారంటే, యోగ శాస్త్రంలో ధ్యానం ఏదైతే మనం చేస్తున్నామో మనము బాడీ మేనిఫెస్ట్ చేస్తుంది. అంటే యు గెట్ అట్రాక్టెడ్ టు వాట్ యు వాంట్, యు ఎగ్జిబిట్ వాట్ యు ఆర్. సో మీకు కోపం ఉంది అంటే యు ఆర్ నాట్ వెల్ ఇన్సైడ్. సో కోపం ఈజ్ నాట్ అదర్ పర్సన్స్ ఫాల్ట్, కోపం ఈజ్ యువర్ ఫాల్ట్. సో యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే, మీరు ఈ విపరీతమైన ఆవేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలి అని అంటే వాటిని అర్థం చేసుకోవాలి. ఆ ఎమోషన్స్ నాలో ఎందుకు ఉద్భవిస్తున్నాయి అంటే ఎక్కడ నా అండర్స్టాండింగ్ ఫాల్ట్, అంటే ఆ సెల్ఫ్ స్టడీ నేర్పిస్తుంది. సో ఒక 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 వ్యక్తికి విపరీతమైన కోపం రావాలంటే శరీరంలో ఎన్ని హార్మోన్స్ పనిచేయాలి, ఆ మేర శరీరం ఘర్షణకు గురవుతుంది. సో అదే అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే, ఒక 100% కావాల్సిన ఆ స్టిమ్యులస్ ఒక 20%కి పడిపోతుంది. ఆ మేర ఫస్ట్ నా ఆరోగ్యం బాగుపడుతుంది. మేడం, ఇప్పుడు యోగా ఫర్ ఎవ్రీ వన్ అన్న పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను. అవునండి, అందరూ యోగా చేయాలి అని అంటారు. అంటే యోగిక్ లైఫ్ లీడ్ చేయాలి. మరి మహిళల విషయానికి వస్తే మేడం, యాజ్ ఆన్ టుడే వర్కింగ్ విమెన్ ఉన్నారు, బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఇంట్లో ఇంటి పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వంట వార్పు అన్నీ చేసుకుంటూ కుటుంబంకి సంబంధించిన ఫైనాన్సెస్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా రకరకాల స్టేజెస్లో ఉన్నారు. కౌమార దశ నుంచి వయోవృద్ధుల దాకా ఎన్నో హార్మోనల్ చేంజెస్కి డిస్రప్షన్స్కి గురవుతూ ఉంటారు మహిళలు. మరి వాళ్లలో బ్యాలెన్స్ రావాలి అంటే వాళ్ళ లైఫ్ని ఇవన్నీ మనం ఎలాగో అవాయిడ్ చేయలేము, వీటి నుంచి దూరంగా పారిపోలేము, ఈ లైఫ్లో బ్యాలెన్స్ తీసుకురావడానికి ఎలాంటి ఎఫర్ట్ పెట్టాలంటారు? అంటే యోగా అనగానే కేవలం ఆసనాలు లేకపోతే ఒక అక్రోబాటిక్ పోజెస్ ప్రతిరోజు పలాన్ చోటుకి వెళ్ళి ఒక 2 గంటలు బాడీ స్ట్రెచ్ చేయడం కాదు. డే టు డే లైఫ్లో కూడా మనం కావాల్సిన స్ట్రెచెస్ చేయడానికి కూడా ఆసనాలని అనొచ్చు. ఎందుకంటే 84 లక్షల పోజెస్, మనం కమ్మోడు మీద కూర్చోవడం కూడా ఒక ఆసనమే. కాకపోతే ప్రతి ఆసనానికి కూడా మనం దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. స్నానం చేయడం కూడా ఒక విధమైన ఎక్సర్సైజ్, లేదు మన భావోద్వేగాల నియంత్రణ కూడా ఒక యోగా పరిభాష. చాలా ఎఫర్ట్ పెట్టాలి. అయితే కౌమార దశ నుంచి కూడా వృద్ధాప్య వయోవృద్ధుల వరకు కూడా వాళ్ళు మన మహిళలను ప్రతి దశలో కూడా మన శరీరంలో జరిగే మార్పులు ఇలా ఉంటాయి అని అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకోగలిగి ఆ మార్పులకు సరిపడ ఆహార నియంత్రణ, లేదు మన భావోద్వేగానికి సరిపడా ఈ ప్రాణాయామ కానివ్వండి, లేదు ఏమి చేయలేని చక్కగా ప్రాణాయామం చేసి ప్రశాంతంగా బతకచ్చు, లేదు చిన్న చిన్న మార్పులతో చిన్న చిన్న స్ట్రెచెస్ తోటి చిన్న చిన్న మన మెడిటేషన్ టెక్నిక్స్ తోటి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మహిళలు చిన్న పాప నుంచి వయోవృద్ధుల దాకా కూడా ఫస్ట్ మనం జీవనం సాగించాలి. ఎక్కడికి పారిపోలేదు, ఇందులోనే బ్రతకాలి. ఇందులోనే బ్రతకాలి అని అంటే మనం నన్ను నేను అర్థం చేసుకోగలగాలి. ఓకే, నాకు ఈ ప్రాబ్లమ్ ఎలా ఉద్భవించింది, జస్ట్ సెల్ఫ్ స్టడీ, స్వాధ్యాయం అంట. ఆ స్వాధ్యాయం అనేది చేసుకున్న మరుక్షణము అహింస ప్రాక్టీసెస్ మొదలు పెడితే ప్రతి అమ్మాయి చాలా ఆనందంగా బతికేయచ్చు. అంటే ప్రేమ ఫస్ట్ తనను తాను, ప్రతి అమ్మాయి కూడా ఫస్ట్ తనను తాను ప్రేమించుకోవాలి. మేడం, చివరిగా ఇంకొక ప్రశ్న, మరి యోగి జీవనం మన సంస్కృతిలోనే ఇవిడి ఉంది అని అంటారు. అవునండి, ముఖ్యంగా మహిళలకి వాళ్ళు ఋతుక్రమం స్టార్ట్ అయ్యే టైంలో వాళ్ళకి పెట్టే ఆహారం కానివ్వండి, వాళ్ళు చేసే ప్రాక్టీసెస్, అలాగే పెళ్ళైనప్పుడు, పెళ్లి తర్వాత, పెద్దయ్యాక, ఇవన్నీ కూడా మన సంస్కృతిలోనే యోగిక్ లైఫ్ అనేది ఇవిడి ఉంది అంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఏమైనా చెప్పగలరా? ఎగ్జాంపుల్ అంటే మనము సింపుల్ ఎగ్జాంపుల్, చాలామంది డెలివరీ అయిన తర్వాత, అంటే
ఆడవాళ్ళందరి గురించి, ఆడవాళ్ళ గురించి రకరకాల హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు, కానీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. కానీ వెస్ట్రన్ వరల్డ్ అంతా కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ చాలా పెద్ద ఇష్యూగా చూస్తుంది. పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటే సైకోసిస్ రకరకాల వాళ్ళ యొక్క ఆ పరిణామం బట్టి దాన్ని మారిపోతుంటుంది. అయితే మన ఇండియన్ ఉమెన్లో మనకు ఒక సపోర్ట్ సిస్టమ్, అంటే ఆ ఫ్రస్ట్రేషన్కి గురి అయ్యేటప్పుడు వాళ్ళకి శారీరకంగా అంటే బయోలాజికల్గా దగ్గరుండే వాళ్ళు ఫస్ట్, లేదు మానసికంగా చాలా దగ్గరగా వాళ్ళు ఆ వికారాలని ఎగ్జిబిట్ చేసేటప్పుడు వాళ్ళని అర్థం చేసుకొని దగ్గరుండడం కోసమని అమ్మాయిని తల్లిదండ్రులు అంటే పుట్టింటికి తీసుకెళ్తారు. ఎందుకు అంటే ఇట్స్ ఎ సపోర్ట్ సిస్టమ్, ఇట్స్ ఎ వే ఆఫ్ యోగా. మనం మన సపోర్ట్ సిస్టంలో ఉంటే ఆ అమ్మాయి వచ్చే ఆ వైబ్స్ అన్నీ కూడా మన ఆ లోడ్ అంతా కూడా మన చుట్టుపక్కల వాళ్ళ మీద పడుతుంది. అవన్నీ కూడా ఇది నార్మల్ అని అంటాం, ఇది జబ్బు అని అన్నట్టు మనం అనము. ఓకే, ఇది డెలివరీ అయినప్పుడు ఇలా ఉంటుంది, సో దుఃఖం వస్తుంది, కోపాలు వస్తాయి, కొట్లాట్లు అయితే ఉంటాయి, అందుకే పుట్టింటుంది వాళ్ళు ఉంటే ఆ అమ్మాయిని రకరకాల ఫంక్షన్స్ చేసి సంతోష పెడుతూ ఉంటాం. తర్వాత మనం ఎప్పుడైతే అమ్మాయి హార్మోన్స్ ఫుల్గా అయినప్పుడు ఒక సెలబ్రేషన్ చేస్తాం, అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు పుష్పవతి అయినప్పుడు చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తాం, ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క ఉమెన్హుడ్ని మనం సెలబ్రేట్ చేస్తాం. సో ఆ సెలబ్రేషన్ కంటిన్యూస్. సో ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు సెలబ్రేట్ అనదర్ ఉమెన్స్ నెసెసిటీస్. మనం ఆ సపోర్ట్ సిస్టమ్ మనం ఇవ్వగలిగితే మన సపరేట్గా మనం ఏమీ శాస్త్రాలు చదువుకోవాల్సిన అవసరం లేదు. అంటే దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ అ ఫిలాసఫీ, దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ అ వే ఆఫ్ లైఫ్ అనేది ఈరోజు శ్రోతలకి చాలా చక్కటి నిర్వచనాలతో చెప్పే అవకాశం మీరు ఇచ్చారు మేడం. మీ సమయాన్ని మాతో కేటాయించి మరి యోగా గురించి కేవలం ఆసనాలేనా, కేవలం ప్రాణాయామాలేనా అన్నట్టుగా కాకుండా అసలు యోగానే ఒక జీవితం అన్నట్టుగా చెప్పారు మేడం. ఖచ్చితంగా అంటే ఒక్కసారి విని మర్చిపోయే కార్యక్రమం కాదు ఇది, ఎప్పటికీ గుర్తుండి మనల్ని మనం గుర్తు చేసుకుంటూ ఇలాంటి జీవన శైలిలో అవలంబించుకోవాల్సిన అవసరం చాలా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియోకి ధన్యవాదాలు.